वेलकम टू कत्तवार चैनल नेनु मिसुस्ता विनायक चवती सदर्भंगा बेल्लम आमेर कुडुमुलु एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। कप्पु बिय्य पिंडिकी अर कप्पु बेल्लम तीसुकुंटुन्नानु। 4 टी स्पून्लु वाटर वेसि करिगिंचुकुन्नानु। मनकि बेल्लम करिगिंदि चूसारु कदा, मनकि बेल्लम करिगिंदि। ఒక స్టెయినర్ తీసుకొని వడకట్టుకోవాలి। ఆ బెల్లాన్ని వడకట్టుకొని తీసుకోవాలి। అర కప్పు గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి, దీనిలోనే యాలకులు కూడా ఉన్నాయి, రెండు యాలకులు వేసాను। ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై చేసుకుందాము। మనము ముందుగా వడకట్టుకున్న బెల్లం నీళ్ళు మనము ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి। ఇప్పుడు నేను ఇడ కొంచెం బెల్లం నీళ్ళు వేసాను కదా, అందుకోసం కొంచెం దగ్గిచ్చాను। ఇప్పుడు ఇందులో వేసుకుందాము వాటర్. గంట చేపు 2 స్పూన్ల శనగపప్పు ఇలా నానబెట్టి ఉంచుకోవాలి। ఇప్పుడు ఇందులో వేద్దాము చిటికెడు, salt కూడా వేసుకోవాలి। ఇవి కొంచెం కలుపుతూ కొంచెం శనగపప్పు ఉడికేదాకా ఉడికించుకోవాలి మూతబెట్టి। మూత తీసి శనగపప్పు ఉడికిందేమో చూడాలి। నేను ఇక్కడ కొంచెం నూనె వేస్తున్నాను, నెయ్యి అంటే మా బాబుకి ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం నూనె వేస్తున్నాను। ఒక స్పూన్ నూనె వేసాను। శనగపప్పు మనం ఇట్లా పట్టుకొని చూస్తే తెలుస్తుంది, ఇట్లా రెండుగా ఇరగాలి। శనగపప్పు ఉడికింది, ఒక కప్పు బియ్యపిండి, బియ్యపిండి ఇందులో వేసుకొని కలుపుకోవాలి। చేసేదాకా కలుపుకుందాము। కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి। కలిపిన పిండి మీద మూత పెట్టి ఉంచుకోవాలి। పిండి చల్లారింది కదా, పిండిని బాగా ఫ్రెజ్ చేస్తూ సాఫ్ట్ బాల్లా చేసుకోవాలి। ఇప్పుడు ఈ కుడుములు అనేటి ఇరగకుండా వస్తాయి, చూసారు కదా, ఇలా సాఫ్ట్ బాల్లా చేసుకోవాలి। ఇప్పుడు మనము కుడుములు చేసుకుందాము। కొంచెం కొంచెం పిండి తీసుకొని నేను ఇక్కడ రావి ఆకులు తీసుకున్నాను, కొంచెం ఆయిల్ కూడా అప్లై చేశాను। ఇప్పుడు ఆకు మీద చేద్దాము। మనం ఇడ్లీ కుక్కర్లో ఇలానే పెట్టుకోవచ్చు, ఆకేం తీని అవసరం లేదు, మనకి షేప్ వస్తుంది అన్నట్టు, చూసారు కదా ఇలా చేసుకోవాలి। ఇంకో రకం చూద్దాం। ఇప్పుడు పిండి కొంచెం తీసుకొని, మన పెద్దవాళ్ళు అయితే అసలు ఇంతే చేసేవాళ్ళండి, వస్తాయి, ఇది ఒక షేప్ అన్నట్టు। మూడో రకం చూద్దాము, కొంచెం పిండి తెచ్చుకొని చిన్న చిన్న ఉండ్రాళ్ళలాగా చేసుకుందాము, ఇలా చేసుకోవాలి। కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసి నాలుగో రకం చూపిస్తున్నాను, మోదకంలాగా చేసుకోవాలి। ఒక స్పూన్ కానీ లేదు, ఒక చాక్ కానీ తీసుకొని ఇలా, సరే కదా చాలా బాగా వచ్చింది, అన్నీ ఇలానే చేసుకుందాం। ఐదో రకం చూద్దాము, ఏం లేదండి, కొంచెం ఇలా ఫ్లాట్గా చేసుకోవాలి। మనకి ఐదు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి। మనకి టైం లేదనుకున్నప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి, అన్నీ చేసుకునేసరికి లేట్ అవుతుంది కదా, ఇలా చేసామనుకోండి ఐదు రకాలు ప్రసాదాలు మనకి వచ్చేస్తాయి అన్నట్టు, ఇలా చేసుకోవాలి। ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఆయిల్ పోసుకొని ఉంచుకున్నాను, ఇప్పుడు ఒక్కోటి ఒక్కటి పెడదాము। రావి ఆకుల్లో పెట్టినవి పెడదాము ముందు, నేను ఆకులతోటి అంతే పెడుతున్నాను। పెట్టుకున్నాక మళ్ళీ ఈ హోల్స్ అనేటివి మనం కింద పెట్టిన వాటి మీదే ఉండాలి,
చికెన్ పెట్టుకున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి ఇడ్లీ ప్లేట్ లో పెట్టేసుకున్నాము ఇవి 15 నిమిషాల దాకా ఉడికించుకోవాలి కుడుములు మనకి రెడీ అయిపోయినాయి తీసుకుందాము వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు రెడీ అయిపోయినాయి ఆకులు పెట్టాను కదా ఫస్ట్ రావి ఆకులు ఇగో చాలా ఈజీగా వచ్చేస్తాయి తక్కువ టైం లోనే బెల్లం ఆవరి కుడుముల్ని ఇలా రెడీ చేసుకొని మనము దేవునికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు वीडियो నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి थैंक यू फर् वाचिंग